నువ్వు దేవుడివి అనుకోసామి అయిపోద్ది. కలేజా సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా? అయితే మనం దేవుళ్ళం కాకపోయినా మనం అనుకున్న చిన్న చిన్న పనులన్నీ మనం కదలకుండానే చేయగలిగే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. ఆశ్చర్యపోతున్నారా? అవునండి, స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నారు. గతేడాది దీనికి సంబంధించిన ప్రోటోటైప్ను కూడా ఆవిష్కరించారు. మరి ఆ టెక్నాలజీ ఏంటి? స్విట్జర్లాండ్కు చెందిన ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాసెన్నాలో పనిచేస్తున్న రీసెర్చర్స్ ఓ బ్రెయిన్ కంట్రోల్డ్ రోబోటిక్ ఆర్మ్ను కనిపెట్టారు. దీనికోసం మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. దానికి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని జత చేశారు. ముందుగా తలకు ఈజీ క్యాప్ ధరించాలి. దాని ద్వారా మనం ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచనలను బ్రెయిన్ కంట్రోల్ ఇంటర్ఫేస్ గుర్తించి వాటికి అనుగుణంగా రోబోటిక్ ఆర్మ్ కదిలేలా సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ని గ్రహించిన రోబోటిక్ ఆర్మ్ ఆ పని క్షణాల్లో చేసేస్తుంది. దీనిని ప్రస్తుతం టెట్రాప్లేజిక్ పేషెంట్స్, అంటే పక్షవాతం వల్ల శరీరం చచ్చుబడిపోయి కదల్లేని పరిస్థితుల్లో ఉండేవారి కోసం ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు. వీరి ఆలోచనలకు తగినట్లు రోబోటిక్ ఆర్మ్ పనిచేసి వారి వీల్చైర్ను ముందుకు వెనక్కి నడిపించడం, ప్లేట్లో ఉన్న ఆహారాన్ని నీటిని నోటికి అందించడం, శరీరాన్ని అటు ఇటు కదపడం వంటి చిన్న చిన్న పనులను చేస్తుంది. దీనిని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి అంగవైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా మార్పులు చేయాలని భావిస్తున్నట్లు స్విస్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక అంగవైకల్యంతో ఉన్న వారి కోసమే కాదు, సాధారణ మనుషుల కోసం కూడా ఇలాంటి టెక్నాలజీ తయారవుతోంది. అందులో ప్రధానమైంది ఎలాన్ మస్క్ తయారు చేస్తున్న న్యూరాలింక్ బ్రెయిన్ చిప్. ఈ చిప్ ద్వారా మన చుట్టూ ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను కంట్రోల్ చేయగలమట. పక్షవాతంతో బాధపడే వాళ్ళు ఈ చిప్ అమర్చుకోవడం ద్వారా మామూలు మనుషుల కంటే వేగంగా టెక్నాలజీని ఉపయోగించగలరట. అల్జీమర్స్ వంటి సమస్యలు, ఇతర నాడీ సంబంధిత సమస్యలున్నా అలాంటి వారందరికీ ఈ న్యూరాలింక్ అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నాడు మస్క్. ఇప్పటికే ఓ కోతిపై దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇక మనుషులపై ఉపయోగించడమే తరువాయి. ఇది బ్రెయిన్ కంట్రోలింగ్ టెక్నాలజీ వెనుకున్న కథ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వే2 న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.